అందులో కిస్ కిస్ అనేది ఏదో రాస్తారు, అందు లోపల పచ్చి అబద్ధాలతోటి మా పర్సనాలిటీని మనల్ని అసాసిన్ చేస్తూ రాస్తుంటారు. మాకు ఇంట్లో ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుంది, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు మా కుటుంబ సభ్యులు ఎంత మదన పడుతూ ఉంటారు. దాని ఎఫెక్ట్ తోటి ఎందుకు నాకు ఇవాళ మూడ్ బాగుండలేదు అని. తెలుగు వచ్చేసరికి అలాంటిది ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ ఈ రోజు వరకు కూడా కంప్లైంట్ చేయలేదంటే మనం కానీ మన ఆలోచనలు కానీ మన జర్నలిజం కానీ దాని మొరాలిటీ కానీ దాన్ని ఆచరించడం మాత్రం మన జర్నలిస్టులు ఎవరి మందికి నిజంగా చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. సో అలాంటి ఆరోగ్యకరమైన జర్నలిస్ట్ దీంట్లో మనం ఉన్నాం, చాలా సంతోషం. సరే, అడపాదడప కొన్ని చోట్ల ఏదో రాస్తుంటారు, వాళ్ళకి ఏవో కొన్ని ఉంటాయి పక్షపాత వైఖరి ఉండొచ్చు, అది వాళ్ళని దృష్టిలో పెట్టి రాయొచ్చు, దానికి అస్సలు వరి అవసరం లేదు. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి నైజం వాళ్ళది, కాబట్టి అది వాళ్ళకే వదిలేయచ్చు. మనం అది వదిలేస్తే కనుక మెజారిటీ డెఫినెట్గా మనం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నాం. అయితే రాసిన పుస్తకం గురించి మాత్రం భావితరాలకి తెలియటం కోసంగా శూన్యం నుంచి శిఖరం వరకు అనే హెడ్డింగ్, శిఖరాగ్రాలకని చక్కని హెడ్డింగ్ పెట్టి రాయటం అనేది అత్యంత అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను భావిస్తున్నాను. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేనే. ఎందుకంటే మా ఇంట్లో 8 ఏళ్ళు 9 ఏళ్ళు 5 ఏళ్ళ మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్, తేజు, వైష్ణవ్ వీళ్ళ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ వేయమంటూ అది చూస్తున్న టీవీలో నాకు ఎక్కడో కొంచెం కడుపు పట్టిపోతుండేది. వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు, ఇదేంటి ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని హిట్స్ ఉన్నాయి, అసలు ఏమి అడగరు, ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు, నాటు నాటు సాంగ్ వేయమంటారు ఏంటి అన్నప్పుడు ఒకరోజు కోవిడ్ టైంలో నేను ఇక డిసైడ్ అయిపోయాను మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది, నేను ఎవరినో ఏంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని. సో వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా, ఏంటనే మీ గురించి మీరు చెప్పడం అన్నట్టుగా వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టే ఎవరు హే చికెన్ వాళ్ళు భయ్య అంటారు అనుకోండి, తాతయ్య అంటారు అదృష్ట కొద్ది, భయ అది నువ్వా అంటారు, అద్దెనమ్మా నేనే నేనే, ఇప్పుడు కాదు మీ అమ్మ నాన్న పుట్టక ముందు నుంచి కూడా నేనే, అది నేను అది ఇచ్చుడు అచ్చుడు దాని బెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, గాడ్ ఫాదర్ వాడు 4 టైమ్స్ చూశారండి, చూసి మళ్ళీ ఎందుకంటే చాలా బాగుంది అసలు నీ స్టైలు, నువ్వు నీ మాట నీ స్టైల్ భలే ఉంది భయ్యా, అందులో మళ్ళీ మళ్ళీ వెళ్తాడు. అందులో చిన్నపిల్లలు అట్రాక్ట్ చేసిన అంశాలు ఏమున్నాయమ్మంటే లేదు లేదు బ్రహ్మాండంగా ఉంది మేము వెళ్తాను మళ్ళీ మేము వెళ్తున్నారు అమ్మయ్యా అనుకుని ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంట్లో కూడా ఎస్ మనమే అన్న ఫీల్ నాకు వచ్చింది. దానికి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది చిన్నపిల్లల దగ్గర. ఎందుకంటే 2 జనరేషన్స్ అయ్యేసరికి గతం ఏంటి, మన గ్రేట్ అచీవర్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఎలాంటి మహానుభావులు ఉన్నారు అని తను అందులో దానికి పూనుకోవడం అన్నది, అందులో ముందస్తుగా మొదటి భాగంగా ఈ పుస్తకం రావడం, రెండవ భాగంగా రావడం అన్నది. అండ్ ఇది అత్యంత అవసరం, తెలియాలి మన గొప్పతనం మనతోనే ఆగిపోకూడదు, అది ముందు తరాలకు తెలియాలి. ఆ చేసే ప్రయత్నంలో ప్రభు పూనుకున్నందుకు ఇక నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి దీంతో ఆగిపోకూడదు.